కొన్ని రోజులుగా జరుగుతున్న రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా సివిల్ సప్లై కమిషనర్ అకున్ సబర్వాల్ రేషన్ డీలర్లతో చర్చలు జరిపారు. 3 రోజుల్లో రేషన్ డీలర్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తారని, డీలర్ల పూర్తి సమస్యలు పూర్తి వివరాలు తెప్పించుకుని సీఎం గారి ముందు చర్చలు జరుపుతామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లాలో లాభ నష్టాలు, ఒక రేషన్ షాప్ నడిపితే ఎంత నష్టం వస్తుంది, ఎంత లాభం వస్తుంది అనేది మొత్తం టోటల్గా బయోడాటా తెప్పించుకొని మంగళవారం సాయంత్రం కానీ బుధవారం కానీ మినిస్టర్ గారు కమిషనర్ గారు కలిసి మన కష్ట సుఖాలు మొత్తము ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది మొత్తం సీఎం గారు దృష్టికి తీసుకుపోతామని మనకు ఈరోజు కమిషనర్ గారు మాట ఇవ్వడం జరిగినది. ఎవరో కేసీఆర్ గారు మేము కనీసం కనకరించి దయదలిసి మీ పాదాభివందనం చేసుకుంటూ 18,000 మంది రేషన్ డీలర్ల కుటుంబాలు, గుమాస్త కుటుంబాలు కూడా మొత్తం 36,000 మంది కుటుంబాల తరఫున పాదాభివందనం చేసుకుంటూ మాకు 30వ తారీఖు వరకు కనీస గౌరవ వేతనం ప్రకటించాలని కోరుకుంటూ, ప్రకటించకుంటే మాత్రం సమ్మె జూలై 1 నుంచి ఇంకా ఉధృతం చేస్తానని తెలుసుకుంటూ జై హింద్ జై రేషన్ డీలర్.